ఇటీవల అనకాపల్లి జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అక్రమ రవాణా, అక్రమంగా తరలిస్తున్న గాంజాయిని అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ దీపిక ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ దీపిక మాట్లాడుతూ అక్రమ గాంజాయి రవాణా జరుగుతున్నందున రాబడిన సమాచారం మేరకు చీడికాడ మండలంలో పోలీసులకి వచ్చిన సమాచారం మేరకు అక్రమంగా తరలిస్తున్న గాంజాయిని చీడికాడ ఎస్ఐ నారాయణరావు సిబ్బంది నిందితులపై దాడి చేసి 750,000 రూపాయల విలువగల 150 కేజీల గంజాయిని, ఒక ద్విచక్ర వాహనం, ఒక ఆటో, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రావికాంతం గ్రామంలో తరలిస్తున్న అక్రమ గంజాయిని ఎస్ఐ ధనంజయ నాయుడు సిబ్బంది నిందితుల్ని అదుపులోకి తీసుకుని 480,000 రూపాయల విలువగల 96 గంజాయి, 500 రూపాయలు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మనం మొత్తం అనకాపల్లి డిస్ట్రిక్ట్లో కూడా గాంజా మీద నిఘా పెంచడం జరిగింది. సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్గా నిన్న మనకి 2 మేజర్ క్యాచెస్ అయినాయి. చీరికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 150 కేజీస్ గాంజా పట్టుకున్నాము. అట్లాగే రావికంతం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 96 కేజీస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకుంటాం జరిగింది. చీరికాడలో పట్టుకున్న కేసులో 4 అక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము. ఇంకా 2 అబ్స్కాండింగ్ అక్యూజ్ పేర్లు కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. అట్లాగే రావికంఠం కేసులో కూడా అక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము. ఈ చీటికాడ కేసులో అక్యూజ్ అందరు కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు. 3 పాడేరు మండలం నుంచి ఉన్నారు, ఇంకా ఒకళ్ళేమో హుకుంపేట మండలం వాళ్ళు. ఇక్కడ రావికంతంలో కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించిన అక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో గాంజా ట్రాన్స్పోర్టేషన్ మేజర్ రూట్స్ అన్నిటిని గుర్తించి ఈ రూట్స్ అన్నిట్లో నిఘా పెంచి, అట్లాగే అన్ని రకాల టెక్నాలజీ వారి, అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న టెక్నాలజికల్ ఇన్పుట్స్ అవ్వచ్చు, అన్ని రకాల ఇన్పుట్స్ కూడా వారి మనం మేజర్ ప్రయారిటీగా గాంజా కంట్రోల్ చేస్తాం, తీసుకొని డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాము. ఇంకా వచ్చే వారంలో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా స్టార్ట్ చేస్తాము. మండల్ లెవెల్, ఇంకా విలేజ్ లెవెల్ కమిటీస్ ఏ అయితే ముందే ఫార్మ్ చేసి ఉన్నాయో ఆ కమిటీస్ని కూడా రీయాక్టివేట్ చేస్తాం జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తే ఈ కేసెస్లో మనం అరెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది లోకల్స్తో కనెక్షన్స్ ఉన్నాయి, ఇంకా యంగ్ వాళ్ళు ఉన్నారు, 20-30 ఏజ్ గ్రూప్లో ఉన్న అక్యూజ్డ్ ఎక్కువ మంది ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇలాంటి అక్యూజ్ని ఇలాంటి పనుల్లోకి వెళ్ళకూడదు అని వాళ్ళు ఒక అవగాహన కలిగిస్తానికి మన విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ కమిటీస్ ద్వారా కూడా మన డిస్ట్రిక్ట్లో ఇంకా చర్యలు తీసుకుంటాం. దాంట్లో తీసుకుంటున్నాం చర్యలు, ఇన్ఫాక్ట్ పడుతుంది కూడా, కానీ మీరు చెప్పింది కూడా వాస్తవమే. 100% కేసెస్లో అయితే శిక్ష పడట్లేదు. దాంట్లో మీడియేటర్స్ చెప్పలేదంటే వాళ్ళు ఒఫీషియల్ మీడియేటర్స్ అయితే విఆర్ఓలు అయినా లేకపోతే మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధించిన ఐఓస్ అయినా వాళ్ళ మీద ఇమీడియట్గా వీ కెన్ టేక్ డిసిప్లినరీ యాక్షన్ అండ్ రైట్ ఫర్ ఇట్. అట్లా కాకుండా వాళ్ళు ప్రైవేట్ మీడియేటర్స్ అయితే మనం చేయలేము. సో అది నేను చూస్తాను. కానీ దానికంటే ఎక్కువ కూడా మనకి ఈ కేసెస్ ఎక్విటల్ అవుతానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. అంటే ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది ఒక చాలా ప్రొసీజరల్గా చేయాల్సింది. ఎవ్రీ స్టెప్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ అక్యూజ్ని పట్టుకున్నాక ఏం చేయాలి, శాంపుల్ ఎట్లా పంపించాలి, ఆ శాంపుల్ ఎనాలిసిస్ ఎట్లా చేయాలి, దాని వేయింగ్ ఎట్లా చేయాలి అనేది ఎవ్రీ స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఏ ప్రొసీజర్ అయినా కొంచెం ఫాలో అవ్వకపోతే దాన్ని డిఫెన్స్ వాళ్ళు చూపించే అవకాశం ఉంది. సో దీంట్లో ప్రొసీజర్ ఫాలో అవ్వటం చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ ఎస్ఓపి ఉంది మన దగ్గర. సో ఒకసారి అందరికి మళ్ళీ రిఫ్రెష్ చేసి విల్ ఎన్ష్యూర్ దాట్ ద లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంప్రూవ్స్. కానీ మీరైతే మీడియేటర్స్ ఏ చెప్పారో ఒఫీషియల్ మీడియేటర్స్ అయితే వీ విల్ డెఫినెట్లీ రైట్ ఫర్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్.